5 years. కొద్ది నెలలు అవుతుంది లేదా 1 year అవుతుంది. శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ వీళ్ళ పెళ్లికి సంబంధించి చాలా గొప్పగా ఫీల్ అవుతున్న ఒక వీడియో ఇచ్చిన. అయితే మోబీ 1.5 ఇయర్ కూడా అయి ఉండొచ్చు, 2 ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు, గుర్తులేదు నాకు నిజంగా. బట్ వీడియో ఉండి నేను కింద డిస్క్రిప్షన్ అయితే పెడతాను, చూడండి లింక్ అయితే వెతికి. అప్పుడు చాలా గొప్పగా చెప్పింది ఏంటి, ప్రేమ అంటే పెళ్ళి కాలేదా లేదంటే ఆల్రెడీ పెళ్ళి అయ్యిందా ఇలా చూడరండి, మనసు చూస్తారు. ఈమె అయేషా ముఖర్జీ శిఖర్ ధావన్ కన్నా 10 సంవత్సరాలు పెద్ద ఆమె. అండ్ ఆల్రెడీ ముందు ఒక బిజినెస్ మ్యాన్తో ఆమెకు పెళ్ళి అయింది, వీడు డైవర్స్ వచ్చింది, డైవర్స్ తీసుకేసుకుంది. అండ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆమెకి. బట్ అగైన్ ఇతను 2012 ఆమెను పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. వీళ్ళకి జోరావన్ అని చెప్పేసి కొడుకు పుట్టాడు 2014. హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుందండి. అండ్ శిఖర్ ధావన్ విదేశీ టూర్లు వెళ్తున్నా, రిమైనింగ్ మరికొన్ని చోట్ల ఆమె వస్తుండేది పిల్లలతో పాటు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారండి అనుకున్నాం. బట్ రీసెంట్గా ఈ ఢిల్లీలో ఉన్న ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్కి విడాకులు మంజూరు చేసింది, ఎవరు, అయేషా ముఖర్జీతో. అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయి. నేను మరలా చెప్తున్నా, మగోళ్ళలో యదవులు ఉంటారు, అలాగే ఆడవారిలో కూడా ఉంటారు. ఏ రకంగా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అండ్ ఒక రకమైన అభద్రత భావంతో ఉండేసి ఫస్ట్ వైఫ్ ఫస్ట్ హస్బెండ్తో ఇబ్బందులు రేజ్ అవుతాయి వాళ్ళకి. ఆ తర్వాత ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్ళిచ్చుకున్న వాళ్ళతో అంత మంచిగా ఉన్నా సరే లేనిపోయిన అనుమానాలతో ఇబ్బంది గురిచేస్తూ ఉంటారు. అందుకనే సెకండ్ మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మ్యాక్సిమం చేసుకుని ఉండడం బెటర్ బాబు పిల్లలు అనుకుంటే అని చెప్తాను నేను, ఎప్పుడైనా అదే చెప్తాను. సరే, అయేషా ముఖర్జీని పెళ్ళిచ్చుకుని అంత బాగానే ఉంది కదా, పిల్లడు పుట్టాడు కదా. మొదట ఆమె చెప్పింది ఏంటి, ఇండియాలో ఉంటా అని చెప్పింది, పెళ్లి చేసుకుంది. బట్ కొడుకు పుట్టిన తర్వాత కొద్ది సంవత్సరాలకి ఇంకా ఆమె స్టార్ట్ చేసింది, లేదు నా పిల్లలు ఆస్ట్రేలియా వాళ్ళు కదా, సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళింది. ఈ శిఖర్ ధావన్కి వచ్చేసి ఆస్ట్రేలియా ఇండియా అన్నప్పుడు లైక్ ఇబ్బంది అవుతూ ఉంది. అండ్ నువ్వు ఇండియా రావచ్చు కాదు, నువ్వు ఆస్ట్రేలియానా అని చెప్పేసి అందామె. దాంతో 3 ఆస్తులు కూడా ఉన్నాడు ఆస్ట్రేలియాలో. అందులో మరలకి స్టార్ట్, ఫస్ట్ ఇండియా అంది కాదు ఆస్ట్రేలియా అని చెప్పేసి వెళ్ళిపోయాను, నువ్వు ఆస్ట్రేలియా రా అంది సరే వెళ్ళాడు. ఇక ఆస్తులు మరి కొనాలి కదా, సో 3 ఆస్తులు కొన్నాడు. అందులో ఒకటి నా పేరుని పెడతాలేదని చెప్పేసి గొడవట, సో ఆ ఒక ఆస్తి మొత్తం ఆ పేరుని పెట్టాడు. మిగతా 2 ఆస్తులు ఉన్నాయి కదా, నాకు అందులో మరి వాటా ఇవ్వ, నేను నీ భార్యను కదా అని చెప్పేసి మరలా గొడవట. సో సీన్స్ టు బి షీస్ టూ కమర్షియల్, నాకు సెట్ అయ్యలేదని చెప్పేసి అనుకున్నాడు. కొంచెం దూరం జరుగుతూ వచ్చున్నాడు. ఇటువంటి మూమెంట్లో ఈ బీసీఏ వాళ్ళకి అండ్ ఐపీఎల్ టీం వాళ్ళకి అండ్ ఇతను కొలీగ్స్ ఉంటారు కదా, లేదంటే టీమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఈమె ఫ్రెండ్స్ ఉన్నట్టుగా ఉన్నారు. సో వాళ్ళకి మెసేజ్లు పర్సనల్స్ కూడా పర్సనల్ మెసేజ్లు రిమైనింగ్ వేరే ఇతను పంపిన అవే పంపినవి వాళ్ళకి పంపుతూ ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ ఉంది. ఇక దాంతో ఇక మనోడు తట్టుకోలేకపోయాడు. నాకు నన్ను మానసికంగా వేధిస్తుంది అండ్ తను టూ కమర్షియల్ అండ్ నా బిడ్డ నాకు దూరం చేయలేని చేస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, ఇక నేను ఆమెతో ఉండలేను, వేగలేను, దయచేసి నాకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీ కోర్టుని అప్రోచ్ అయ్యాడు. వాళ్ళు మొత్తం విచారించారు. అయేషా ముఖర్జీ తరఫు లాయర్ కూడా హాజరయ్యారు. అయేషా ముఖర్జీ వీళ్ళు మొత్తం హాజరైన తర్వాత శిఖర్ ధావన్ ఏవైతే ఎలిగేషన్స్ రైజ్ చేశాడు అవన్నీ కూడా నిజాలని చెప్పేసి తేలి, ఆమె ఆస్ట్రేలియాలో ఉండటం, బిడ్డను చూడాలంటే కొడుకును చూడాలన్నా సరే కండిషన్స్ పెడతాం, అండ్ ఆస్తుల విషయంలో వచ్చేసి తనకి కావాలని డిమాండ్ చేయటం, లైక్ ఇవన్నీ కూడా నిజమని చెప్పేసి కోర్టు తెలిసింది. సో ఓ రకంగా మరి వేధిస్తున్నట్టే కదా, సో కరెక్ట్ కదా అని చెప్పేసి డైవర్స్ ఇచ్చినారు. ఇక అప్పుడు అయ్యా ఆ బిడ్డ ఆ కొడుకు నా కొడుకు, తన ఆస్ట్రేలియా తన దగ్గర ఉండడం నాకు ఇష్టంలా, సో నాతోనే ఉండాలి అని చెప్పేసి అన్నాడు. బట్ ఆ పిల్లడు ఐ థింక్ ఆస్ట్రేలియా పుట్టినట్టుగా ఉన్నాడు త్రో. అండ్ ఈమె వచ్చేసి ఆస్ట్రేలియన్ సిటిజన్ కదా ఆమె, ఆమె 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళారు వాళ్ళు. సో ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్, ఆస్ట్రేలియా త్వరగానే వచ్చింది సిటిజన్షిప్, ఓకే. సో అంటే మీకు మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే త్వరగానే ఇస్తారు వాళ్ళు, ఫస్ట్ గ్రీన్ రెసిడెంట్ ఏది ఇస్తారు వాళ్ళు, పర్మనెంట్ రెసిడెంట్ టైప్ అది ఇస్తారు, ఆ తర్వాత సిటిజన్షిప్ ఏదో ఇస్తారు. సో ఆ వేళలో ఆమెకు వచ్చేసి సిటిజన్ ఉంది అండ్ వాళ్ళ బెడ్ వచ్చేసి ఆల్రెడీ ఆస్ట్రేలియన్ సిటిజను. ఇక దాంతో కోర్టు ఏం చెప్పింది, నీ పిల్లడి విషయంలో మేము తీర్పు ఏం చెప్పలేము అబ్బాయి, వెళ్ళి ఆస్ట్రేలియా వెళ్ళు, నీ కొడుకుని నీకు ఇవ్వాలా లేదు అన్నప్పుడు ఎలా ఏంటో వాళ్ళని అడుగు. బట్ మేము చెప్పగలిగింది ఏంటంటే, అమ్మా మీ ఇద్దరు పుట్టిన బిడ్డ అతను కొడుకు, ఇప్పుడు ఆ పిల్లడికి 8 సంవత్సరాలు చిల్లర ఉంది, సో అతనికి ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తాడు, ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అండ్ తండ్రికి పిల్లని దూరం చేసే ఇది మాత్రం ఇప్పుడు నువ్వు చేయొద్దామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇక ఆ పిల్లడి విషయంలో అయితే ఆస్ట్రేలియా కోర్టులు చెప్పాలి, తండ్రికి ఇవ్వటమా లేదంటే అక్కడే ఉంచటమా, నా తెలిసి వాళ్ళు అక్కడే ఉంచుతారు.
ఎందుకంటే మన దేశం తప్ప మిగతా అన్ని దేశాలు కూడా వాళ్ళ సిటిజన్స్ అంటే ఊరు దేవుడ ఘోరత ఘోరంగా ఉంటారు వాళ్ళు. కమింగ్ టు అయేష ముఖర్జీ, ఈమె కూడా స్పోర్ట్స్ పర్సన్, ఐ థింక్ బాక్సర్. ముందు అతనితో డైవర్స్, ఇద్దరు ఆడపిల్లలు. అయినా సరే ప్రేమించి పెళ్ళించుకున్నందుకు గాను మన శిఖర్ ధావన్కి ఇచ్చిన బహుమతి ఏంద్రంటే మానసిక వేధింపులు, ఫైనాన్షియల్ వేధింపులు, చివరికి కన్న బిడ్డ సైతం దూరం చేసి తన దగ్గరే ఉంచుకుంది అండ్ అంతమంగా ప్రేమ అంటే విరక్త కలిగేలాగా చేసింది. సో వీడియో మెయిన్ ఇండస్ట్రీ మరలేదో చెప్తున్నాను. ఇక మీద అయినా సరే మీరు సింగిల్గా ఉన్నా పర్ల, డైవర్స్ అయిపోయి మీ లైఫ్ ఏంటో మీరు బతుకుతున్నా పర్లే, అంతే తప్ప కొత్తగా వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి ప్రేమ అంటే విరక్త కలిగేలాగా చేయకండి. అండ్ ఈ సొసైటీలో అమ్మ బాబోయ్ లవ్వా ఒరే వద్దురా బాబో అనే భయం అయితే కల్పించకండి.